వర్షాల వర్షాకాలం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే జిహెచ్ఎంసీకి తిట్లు స్టార్ట్ అవుతాయి. నో రోడ్డు మీద నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు మీరు? రోడ్డు మీద నీళ్ళు వస్తే ఏం చేస్తామంటే, సహజంగా వరద నీటి కాలువలు ఉంటాయి, మురికినీటి కాలువలు ఉంటాయి. కానీ మన మురికినీటి కాలువలను కాపాడాల్సిన బాధ్యత ఒక జిహెచ్ఎంసీదేనా? మొన్న మొత్తం పూడిక తీసినాం హైదరాబాద్లో, మొత్తం నాలాల్లో పూడిక తీస్తున్నాం. తీస్తుంటే రకరకాల పదార్థాలు బయటపడుతున్నాయి. నాకు తెలిసి అంతరిక్షంలో పరిశోధనలు చేస్తే కూడా అట్లాంటి పదార్థాలు బయటకు వస్తాయో తెలియదు, కానీ మన నాలాల్లో మాత్రం వస్తున్నాయి. మొన్న అమీర్పేట దగ్గర మా మెట్రో ఎండీ గారు ఒకసారి ఆ బొమ్మ పెట్టండి, మా మెట్రో ఎండీ గారు చూపెడుతున్నారు. అక్కడ పూడిక తీత చేయిస్తే నాలల్లో బ్లాంకెట్లు, పరుపులు, బెడ్షీట్లు, ఇదేనా సంస్కారవంతమైన సమాజం చేసుకోవాల్సిన పని? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? హెచ్ఎండబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? అధికారులు పిడికెడంత మంది అధికారులు ఏం చేస్తారు? కోటి మంది ఉండే జనాభాలో మనకేం సోయి లేనట్టు, మనకేం ఆలోచన లేనట్టు, మనకు పట్టి లేనట్టు, ఈ నగరం నాది కాదన్నట్టు వాళ్ళెవరో నడపాలా? నా ఇల్లు సాఫ్ చేసుకుంటే కానీ బయట చెత్తేస్తే వాడు చూడాలా? అంటే కొంత విచిత్రమైన ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ కాలనీ నాది, నా ఇల్లు మాత్రమే కాదు, ఈ బస్తీ నాది, ఈ కాలనీ నాది, ఈ నగరం నాది అనే భావన మనం నేర్చుకోకపోతే, అలవాటు చేసుకోకపోతే, మీరు ఎవరు ఏం చేసినా, మనం ఏం చేసినా, ఎన్ని వందల కోట్లు ఎంపీ గారు అన్నారు 300 కోట్లు ఇచ్చిపో అన్నాడు, ఇచ్చిపోతా నాదేం పోయింది, కానీ ఆ తర్వాత బ్రహ్మాండమైన కొత్త మురికి కాలువలు కడదాం, మళ్ళీ నింపుదాం. ఏం నింపుదాం? ప్లాస్టిక్ బాటిల్ వేద్దాం, మళ్ళీ బ్లాంకెట్లు వేసేద్దాం, పరుపులు వారేద్దాం, మళ్ళీ జిహెచ్ఎంసీని తిడదాం. ఏం లాభం? ఎన్ని వందల కోట్లు అయితే ఏం లాభం? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? మనకు సోయి లేకపోతే, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే, మన నగరాన్ని మనం బాగు చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు దానికి? కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ప్రజల నుంచి మేము ఆశించేది ఏమంటే, మీ మీ ఇళ్ళ ఇళ్ళని ఎంత బాగానైతే పెట్టుకుంటారు, మన ఇంట్లో మనం తెల్లారలేవంగానే ఊడ్చుకుంటాం, సాయంత్రం ఊడ్చుకుంటాం, ఎందుకంటే పిల్లలకు జబ్బులు రావద్దు, ఎవరికి ఏమి ఇబ్బంది రావద్దు, ఇంట్లో ఉండేటోళ్ళందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పి బాత్రూమ్తో సహా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం. అదే మరి కాలనీ విషయానికి వస్తే, ఆ సోయి లేదు, ఆ పట్టింపు లేదు. ఏం కాలనీ మనది కాదా? రోడ్డు మనది కాదా? ఆ ముందు నుంచి పోయే డ్రైనేజ్ మనది కాదా? అందులో ఏమైనా పడితే జిహెచ్ఎంసీ కూడా రావాలి, వాడు సాఫ్ చేయాలి. దయచేసి మిమ్మల్ని కోరేది ఏమంటే, జిహెచ్ఎంసీ చేసే పని జిహెచ్ఎంసీ చేస్తుంది, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం కూడా దయచేసి కొంత సంస్కారవంతంగా ఆలోచించి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ బాటిల్ని నెసేయడం, వాటి వల్ల ఎక్కడికక్కడ నాళాలు మూసుకొని పోతూ ఉన్నాయి. ఎంత తీసినా మీరు వహిస్తూనే ఉంటే దానివల్ల అయ్యేదేమీ లేదు, పోయేదేమీ లేదు. దయచేసి ఈ విషయంలో కూడా మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మీరు పార్టిసిపేట్ చేయకపోతే, కొన్ని ఎన్జిఓలు చేస్తున్నాయి, కొంతమంది పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా శనివారాలు ఆదివారాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి అలవాట్లు కూడా ఇక్కడ కొంతమందిని మీకు పరిచయం చేస్తాం ఈరోజు, కొంతమంది ఏ రకంగా చేసుకుంటున్నారనేది. ఇంకొక మాట, వర్షాలు ప్రారంభమైనాయి, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం, ఇంకుడు గుంతలు తవ్వుకోండి. ఈరోజు నాకంటే బాగా మీకే తెలుసు, హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్కి పోయినా 1000 ఫీట్ల లోతుకి తవ్వుతే తప్ప నీళ్లు రావు, మంచి నీళ్ళు. మీరు మెట్రో వాటర్ సప్లై నుంచి వచ్చే నీళ్ళు తీసుకుంటారు, మంజీరా నీళ్ళు, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఏ నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు ఒకవైపు రోజు గంటనో గంటన్నరనో వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. కానీ మీరేం చేస్తారు? బోరింగ్లు వేస్తారు, ఆ బోర్వెల్స్ వేస్తారు. బోర్వెల్ ఎంత లోతుకు పోతుంది ఈరోజు? ఇంకా కొద్దిగా లోతుకు పోతే ఇంకా కిందలోంచి లావా రావాల్సిందే తప్ప ఇంకేం లేదు. ఇక 1000 ఫీట్లు లోతుకు పోయినారు, 1500, 1600, కొన్ని అపార్ట్మెంట్లు అయితే 2000 ఫీట్లు పోయిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని కోరేదేమంటే, మేయర్ గారు చెప్తున్నారు నాగోల్ లాంటి ప్రాంతంలో కొన్ని చోట్ల అయితే 150 ఫీట్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి? కొన్ని చోట్ల ఎందుకు నీళ్లు పైన ఉన్నాయి, కొన్ని చోట్ల కిందికెందుకున్నాయి? ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, దానికి పెద్ద పెట్టుబడి లేదు. కాకపోతే మీకు ఇంకొక విషయం కూడా తెలవాలి, మీరు ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అన్నారు మీ ఎమ్మెల్యే గారు, ప్రాపర్టీ ట్యాక్స్లో రాయితీ కూడా ఉంది, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే 10% రాయితీయా? 5%, 5% రాయితీ ప్రాపర్టీ ట్యాక్స్లో ఉంది. అంటే ఇది రెండు రకాలుగా లాభం మీకు, వచ్చిన వర్షపు నీళ్ళని నిల్వ ఉంచుకోవచ్చు, భూగర్భ జలాలు పెంచుకోవచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్లో మీకే ఉపశమనం కూడా ఉంటుంది. ఇది మా కోసమో వేరే వాళ్ళ కోసమో చేసేది కాదు, మీకోసం, మీ కాలనీలో, మీ అసోసియేషన్లో, మీ ఇంట్లో మీరు చేసుకునే కార్యక్రమం తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆకాశం నుంచి చూడుపడి చేసే కార్యక్రమం కాదు. ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే జిహెచ్ఎంసీని అడగండి, హెచ్ఎండబ్ల్యూఎస్కి ఒక ఫోన్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పోతారు. ముందు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, కంకర్ ఎంత పోయాలి, ఇసుక ఎంత పోయాలి, ఏ రకంగా తయారు చేయాలి, దానివల్ల భూమిలోకి నీళ్ళు ఎట్లా ఇంకుతాయి, ఇవన్నీ కూడా మీకు డెమోన్స్ట్రేషన్ ఇచ్చి కాలనీ అసోసియేషన్లకు చేయించే బాధ్యత మాది. నాగోల్లో కొంతమంది చేస్తూ ఉన్నారు, సంతోషం.
మిగతా డివిజన్లలో, మిగతా నియోజకవర్గంలో, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ఈ జలం జీవం అనే కార్యక్రమం ప్రారంభించాం. జలం జీవం అంటే మన భవిష్యత్తు, మన బతుకంతా కూడా నీళ్ళ చుట్టే ఉంటుంది కాబట్టి, సాగునీరైనా తాగునీరైనా, అది లేకపోతే మానవ మనుగడనే లేదు కాబట్టి నీటిని సంరక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం జలం జీవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దయచేసి దానికి సంబంధించిన వివరాలు కూడా బయట కూడా పెట్టాం, మీకు కావాలి అంటే బయట ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. మీరు ప్రతి కాలనీలో, ప్రతి అసోసియేషన్లో మీ అందరితో కూడా విజ్ఞప్తి, విశేషమైన ప్రచారం మీరు చేసినట్టయితే దీనివల్ల లాభం ఉంటుందనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హరితహారం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఇంటింటికి చెట్లు పెట్టుకోవాలి, ప్రతి కాలనీ హరితమయంగా మారాలి, ఆకుపచ్చ నగరంగా హైదరాబాద్ అందంగా ఉండాలి, మనకు ఆక్సిజన్ను, ప్రాణవాయువును అందించే మొక్కలను పెంచుకోవాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో కూడా ఆశించినంత